రైల్వే స్టేషన్లో ఒక 21 సంవత్సరాల అమ్మాయి, చాలా పేద కుటుంబం, రైల్వే స్టేషన్లో అడుక్కో తింటుంది. ఇంకా స్టేషను, బస్ స్టాండ్లు భారతదేశంలో నిరాశ్రయాలకు ఆశ్రయాలు. వాళ్ళకి స్నానం లేదు, బట్టలు లేదు, మంచి బాబోగులు ఏమి ఉండవు, తలంతా చింపిరి చింపిరిగా ఉంది, తలకు నూనె లేదు, తల స్నానం పొరపాటున కూడా లేదు, ముఖమంతా మురికితో పేరి అదొక పొరగా మారబడింది, బట్టలన్నీ చినిగిపోయినాయి. ఒక చిన్న పాత్ర లాంటిది పెట్టుకొని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళని, అమ్మ భిక్షాందేహి 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 అని అడుక్కుంటుంది. ఉన్నట్టుండి ఒకరోజు ఆసియాలోనే అతి ధనవంతుడైన ముకేష్ అంబానీ వచ్చి ఆమె దగ్గరికి వచ్చి, ఐ లవ్ యూ, నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఈరోజు ఎందుకు ఈ కథ చెప్తున్నానంటే, వ్యాలంటైన్ డే ఫిబ్రవరి 14, చాలామంది వ్యాలంటైన్లో వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, మనం కూడా వ్యాలంటైన్ల పనిలో మనం ఉందాం. అవర్ వ్యాలంటైన్ ఈజ్ జీసస్ క్రైస్ట్, మన ప్రియుడు మన ప్రేమికుడు యేసుక్రీస్తు ప్రభు. లెట్ అస్ ఫాల్ ఇన్ హిస్ లవ్, ఆయన ప్రేమలోనికి దిగి వస్తా. ఆయన వచ్చి ఆ మాట చెప్తే ఆమెకేం అర్థం కాలేదు. ఏ క్యాబోల్తా, ఏం చెప్తున్నాడు ఆయన, నిన్ను ఇష్టపడుతున్నాడంట, అవన్నేమో నాకు అర్థం కాదు కానీ 5 రూపాయలు 10 రూపాయలు భిక్షను వేసుకోమని చెప్పు. అలా కాదు, నువ్వు ఇక్కడి నుంటే లేయాలంట, నిన్ను వాళ్ళ అరేబియా మహాసముద్రానికి ఆనుకొని అరేబియా అందాలన్నీ సొంతం చేసుకున్న ఆల్టియా అనే 27 అంతస్తుల బిల్డింగ్లో ఉంచి స్నానం చేయించి మంచి బట్టలేసి ఆ బిల్డింగ్కి నిన్ను రాణిగా చేయబోతున్నాడంట. ఇవన్నీ నాకు తెలియదు కానీ ఇప్పుడు గడవటానికి ఏదైనా భోజనం పాసిపోయిందో బాగునిందో బాగలేకపోయిందో పెట్టండి చాలు. అది కాదమ్మా, నీ ఆ చిప్ప తీసేయి, ఆ పాత్ర తీసేయి, నువ్వు ఇక్కడి నుండి లేయి. ఎక్కడికి లేయాలా, ఇక బయట నీ కొరకు కారు రోయల్స్ రోయర్ ఎదురు చూస్తుంది, అదేంటి షేరాటనా? అసలు నువ్వు బయటకు వస్తేగా తెలిసేది, BMW ఫ్లీట్ ఆఫ్ కార్స్ ఎదురు చూస్తున్నాయి. ఏంటో నన్నేమో మీరు చేసిపోతున్నారు. కొంతమంది పక్కన వాళ్ళంతా కలిసి అమ్మాయిని లేపి బయటికి తీసుకొని వచ్చి ఆ కార్లో కూర్చోబెడితే అమ్మాయికి చాలా స్ట్రేంజ్గా ఉంది. వాట్ ఈస్ దిస్? నాకు ఈ దోమలు ఇష్టము, ప్లాట్ఫామ్ ఇష్టము, ఈ దుమ్ము ఇష్టము, రైల్వే సౌండ్లు ఇష్టము, ఇవన్నీ ఇష్టము, ఏసీ కారు, రోల్స్ రోయరు, ఇదేంటి? ఇంత మాత్రమే కాదు, అలాగ డ్రైవ్ చేసి అరేబియా సముద్రం అల్లంత దూరాన్ని ఉన్న బాంబే నగరానికి తీసుకుని వెళ్ళి ఆల్టీ అనే అంతఃపురంలో 27 అంతస్తు గదిలో ఉంచి 5-స్టార్ ఫెసిలిటీస్ ఉన్న వాష్రూమ్కి పంపించి ఆలివ్ నూనెతో స్నానం చేయించి, ఇంకొక మాటలో చెప్పాలంటే డోవ్ సబ్ ఇచ్చి రోజ్ వాటర్తో స్నానం చేయించి తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఉప్పాడ చీర కట్టించి అప్పుడు కూర్చోబెట్టి కాకినాడ సుబ్బయ్య గారి భోజనం వడ్డించి ఈ ఆంతర్వేద పాలెమ ఆయుర్వేద పాలెమ పూతరేకులు కాకినాడ కాజీలు అన్నీ పెట్టి ఇదంతా తినమ్మాయి, తిన్న తర్వాత మళ్ళీ నీకు కథ చెప్తామంటే, నేను అడిగింది ఏంటి, మీరు చేసేది ఏంటి, నేను అడిగింది 5 రూపాయలు 10 రూపాయలు భిక్షమిమ్మన్నాను, నన్ను తెచ్చి ఇక్కడ మీరు మార్చేశారే, నేను ఇక్కడ ఎట్లుండగలను, నాకు అసలు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, ఇక్కడ దోమలే లేవే, ఇక్కడ నా మాత్రం అడుక్కునే వాళ్ళే లేరే, ఇక్కడ నా చుట్టూ తిరిగే పందులే లేవే, ఇక్కడ నాతో ఏడ్చే కుక్కలే లేవే, నేను ఏదైనా తిని పక్కన పడేస్తే దగ్గరకు వచ్చే కోతులే లేవే, ఇక్కడ కర్ర తీసుకొని కొట్టడానికి నాతో పాటు భిక్షగాళ్ళే లేరే, ఏంటి ఆల్ స్ట్రేంజ్, కొత్తగా ఉంది, ఇక్కడ ఉంటావా అక్కడికి వెళతావా? ఇప్పుడు ఎవరు ఆ అమ్మాయి, ఈ ముకేష్ అంబానీ ఎవరు? ఆ అమ్మాయి నేనే, అమ్మాయి మనమే. పాపంతో పడి చెడి భ్రష్టపట్టిపోయి గుర్తుపట్టడానికి వీలు లేకుండా పైనుండి కింద దాకా పాపముతో రూపం మారిపోయి భిక్షాందేహి భిక్షాందేహి అని రోడ్ల మీద పడి తిరుగుతుండగా, కుక్క వలె పంది వలె దొర్లుతుండగా, ఈ ఆసియాలోని అతి ధనవంతుడి కంటే ధనవంతుడు, 250 దేశాలని మహత్తగల మాడిచేత నిర్వహిస్తున్న రాజులకు రాజు ప్రభులకు ప్రభు మానవాకారాన్ని దిగి నా యుద్ధకు వచ్చినాడు. ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎవరు ప్రభువా నీవు? నాకు కావాల్సింది ఇప్పుడు భిక్షం, ఉద్యోగం నాకు కావాల్సింది, కావాల్సింది చదువు, కావాల్సింది పొలము, కావాల్సింది ఇల్లు, కావాల్సింది భర్త, కావాల్సింది భార్య,
కావాల్సింది సహాయం, కావాల్సింది కారు, కావాల్సింది సైకిల్. ఇప్పుడేంటి నువ్వు వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటావు, మళ్ళీ నన్ను తీసుకుని వెళ్తానంటావు, నాకు స్నానం చేయిస్తానంటావు, నా బట్టలు మారుస్తానంటావు, నా కంపు తీసేస్తానంటావు, నా జీవితాన్ని మార్చేస్తానంటావు, నీ భార్యగా చేసుకుంటానంటావు, నీ కుమారుడిగా చేస్తాను, నీ కూతురుగా చేసుకుంటానంటున్నావు, ఆ పైపెచ్చి అక్కడి నుండి తిరిగి పరలోక రాజ్యంలో తీసుకుని వెళ్తానంటున్నా. దేవా ఇదేంటి, ఇది పరలోక ప్రేమ, దైవ ప్రేమ, క్రీస్తు ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అమోఘమైన ప్రేమ, ఆశ్చర్యకరమైన ప్రేమ, అసమానమైన ప్రేమ, రక్తం కార్చిన ప్రేమ, పాపిని క్షమించిన ప్రేమ, పాపిని కడిగే ప్రేమ, పాపిని పరలోకానికి తీసుకుని వెళ్ళే ప్రేమ, పాపిని తనతో పాటు కూర్చుండబెట్టుకునే ప్రేమ.